రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరు ఊహించలేము. ఈరోజున్న మాట రేపు ఉంటుందని గ్యారంటీ లేదు, రేపటి మాట ఈరోజు వర్తిస్తుంది అన్న ఆశ లేదు. క్షణం మారితే చాలు, వ్యూహం మారొచ్చు, వాళ్ళ ఎత్తు మారొచ్చు, ఏదైనా జరగవచ్చు. తాజాగా ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం మొత్తం కూడా ఇప్పుడు నిష్పక్షపాతంగా నేరుగా ప్రజల వద్దకే పరిపాలన విధానాన్ని తెచ్చి దేశం మొత్తం బేస్ అనేటట్టుగా తయారు చేశారు ఏపీని. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్లో రాబోయే కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. 2024లో ఎన్నికలకు సిద్ధమవుతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ఎన్నికలకు ఏమైనా వెళ్తారా? కేంద్ర పెద్దల అండతో ముందస్తుకు జగన్మోహన్ రెడ్డి గారు లైన్ క్లియర్ చేస్తారా అనే అనుమానాలు ఎక్కువ పోతున్నాయి. తాజాగా ఢిల్లీ పర్యటనలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని, అమిత్ షా గారిని నేరుగా కలిసిన జగన్ 40 నిమిషాల పాటు సుదీర్ఘ చర్చల్లో పాల్గొన్నారు. ఈ భేటీలో ముందస్తుపై కూడా చర్చ జరిగిందనే వాదన గట్టిపడుతుంది ఏపీ వ్యాప్తంగా. డిసెంబర్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికలు ఉన్నాయి. తెలంగాణ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో కూడా డిసెంబర్ నెలల్లోనే సేమ్ డేట్స్కి ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుంది అనే దానిపై ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అదే జరిగితే ఢిల్లీ పెద్దలు సైతం లైన్ క్లియర్ చేసేందుకు అంతా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. జగన్ ఢిల్లీలో ఉండగానే క్యాబినెట్కు 7వ తేదీన డేట్ ఖరారు చేస్తూ మంత్రులందరూ అత్యవసర భేటీ కారణంగా రావాలి అని ఏపీ అధికారులు కోరారు. దీంతో జగన్ ఢిల్లీలో ఉండగానే ఇదేం పిలుపు అని అంతా అవాక్కయ్యారు. ముందస్తు ఎన్నికల భాగంగానే ఇదంతా ఉంటుందా, ఈ విషయమే నేరుగా జగన్ 7న క్యాబినెట్ భేటీలో క్లారిటీ ఇస్తారా అనే చర్చ ఏపీ వ్యాప్తంగా జరుగుతుంది. ఇక ముందస్తు ఎన్నికలకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, కేంద్రంకు కూడా కలిసి వస్తుందనే తెలుస్తుంది. ఖర్చుల్లో బాగా కలిసి వస్తుందట కేంద్రంకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరిగితే. తెలంగాణతో కలిపి ఏపీలో ఎన్నికలు వస్తాయా? అలా వస్తే గనక మామూలుగా రాబోయే ఎన్నికల కంటే ఎక్కువ హడావుడే ఇక కొద్ది నెలల్లోనే ఉంటుంది అనడంలో సందేహమే లేదు. తెలంగాణలో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే క్లియర్ కట్గా మరోసారి జగన్ గారు అధికారంలోకి వస్తారు అనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఎందుకంటే ఇది కేంద్రం పెద్దలకు సైతం తెలిసిన లెక్కలే. సంక్షేమం ఫలించడం, పేదలకు జగన్ ప్రభుత్వానికి మధ్య ఎలాంటి వారధులు లేకుండా ఓ కనెక్షన్ ఏర్పడటమే దీనికి కారణంగా తెలుస్తుంది. ఇదంతా కూడా జగన్ మోదీ ఇద్దరి మాస్టర్ స్కెచ్లో భాగంగానే బయటకు రాబోతుంది. మరో 6 నెలల్లో ఎన్నికలు ఉంటే ఆ హడావుడి, ఆ కీర్తి సాధించడంలో జగన్కు ఈజీ అవుతుంది. డిసెంబర్లో ఎన్నికలు వస్తాయని టీడీపీ తొందరపడుతుంది. టీడీపీ ఒకవేళ డిసెంబర్లో ఎన్నికలు వస్తే దానికైతే సంసిద్ధం లేనట్టే. ఎందుకంటే డిసెంబర్ నెలలో ఎన్నికలు జరిగితే టీడీపీ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే ఏ కార్యక్రమం మొదలుపెట్టని చంద్రబాబు నాయుడు డిసెంబర్లో ఎన్నికలు అంటే మొత్తం తారుమారైపోతుంది. ఇక ఏ సర్వే చూసినా జగన్కు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలుపే తథ్యమని క్లియర్ కట్గా తెలుస్తుంది. కాకపోతే అనుకున్న ఆ స్థాయిలో మాత్రకు ఓట్ల సంఖ్య రాదు అనేది కూడా తెలుస్తుంది. ఓట్లలో కనిష్టం తగ్గే అవకాశం ఉన్నప్పటికీ అసెంబ్లీలో 151 స్థానాలు గతంలో వచ్చాయి. కానీ ఇప్పుడు 107 నుంచి 130 లోపే స్థానాలు వచ్చి జగన్ అధికార పీఠం సాధిస్తారు. ఏదేమైనప్పటికీ 7న క్యాబినెట్ భేటీలో చర్చ దేని గురించి? ముందస్తులకే వెళ్తామనా లేదంటే వెళ్ళమనా? ఈ చర్చలో భాగంగా ఏం తెలుస్తుంది అనేది 8వ తారీఖు తెలుస్తుంది. 7న అత్యవసర క్యాబినెట్ భేటీ అనంతరం జరిగే పరిణామాలు వేగంగా ఉంటాయన్నది ఆలోచన చేస్తున్నారు రాష్ట్ర రాజకీయ విశ్లేషకులు.